తన ఉధృత నేపథ్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జగపతి బాబు సేవా ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. కరోనా బాధితుల్లో ఆక్సిజన్ లెవెల్స్ను పెంచేందుకు ఒక చూర్ణంను తయారు చేసి ఉచితంగా బాధితులకు అందిస్తుంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న జగపతి బాబు సేవా ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఆక్సిజన్ లెవెల్స్ పెంచే చూర్ణం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మనోహరం జగపతి స్వామి మాట్లాడుతూ, సమాజంలోని దాతల సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కరోనా బాధితులకు ఆక్సిజన్ లెవెల్స్ పెంచేందుకు నిపుణుల సలహాలతో వాము, గడ్డ, కర్పూరం, లవంగాలు ఉపయోగించి చూర్ణాన్ని తయారు చేశామని వివరించారు. వీటిని ప్యాకెట్లుగా రూపొందించి మొదటి రోజు 1000 మందికి పంపిణీ చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సర్వరోగ నివారణ ధనవంతమూర్తి శరణయ్యప్ప. సర్వేశ్వరుడి దయవల్ల ఈ కరోనా మహమ్మారి నుంచి మనం ఈ మహమ్మారి నుంచి బయటపడ్డామండి ఇప్పుడే. కాకపోతే ఎక్కడైనా మారుమూల ఎక్కడో ఒక చోట ఈ కరోనా గురించి, పేషెంట్ గురించి, పాజిటివ్ కేసు గురించి వింటూనే ఉన్నాం. అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది, ఇంకా ఇలా జరగకూడదు. ఈ ఆక్సిజన్ లెవెల్ పడిపోవటం వల్లనే వీళ్ళు ఇబ్బంది పడి కాలం చేస్తున్నారని ఒక బాధతో మా పూర్వీకులు అంటే మా అమ్మగారు మా చింతనలో ఈ మాకు ఎప్పుడు చూసినవి ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఉంటుంది జనాలకి. మా పూర్వీకులు చేసిన ప్రయత్నమే మేము ఇప్పుడు చేసాం. యూట్యూబ్లో అట్లా కూడా పెడుతున్నారు వీటి గురించి. పచ్చకర్పూరం, లవంగాయ, వాము ఈ మూడింటిని దంచి ఒక వైట్ క్లాత్లో కట్టి దాన్ని ముక్కు దగ్గర పదిహేను సార్లు వాయిస్ అదే మన పీల్చుకుంటే ఆక్సిజన్ లెవెల్ 90 నుంచి 99 వరకు పెరుగుతుందని అది వాస్తవం అండి. చాలామంది ట్రై చేశారు, ఉపయోగించి కూడా దానివల్ల మెరుగు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడింది స్వామి, మీరు చెప్పిన మా ఆక్సిజన్ లెవెల్ చాలా బాగా పనిచేసింది స్వామి అని వాళ్ళ ఇళ్లలో కూడా ఇది సొంతంగా తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు మా జగపతి బాబు సేవా ఫౌండేషన్ తరఫున ఈ కరోనా పేషెంట్లే కాదు, ఇంకా పేషెంట్ అవ్వకూడదు, ఆక్సిజన్ లెవెల్ పడిపోయి మన వాళ్ళు పేషెంట్లు అవుతున్నారు, అలా కాకూడదు అని మేము ఈరోజు 1000 ప్యాకెట్లు తయారు చేయడం జరిగింది. ఆ 1000 ప్యాకెట్లు కూడా ఇలాగ ప్రతి మా వంతుగా జనాలకి పంచడం జరుగుతుంది. ఈ మాది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా కాబట్టి ఇల్లు నాకు మా ఇది ఒక మెయిన్ అయింది, మెయిన్ సెంటర్గా అయిపోయింది. హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మా జగపతి స్వామి ఉన్నాడు, ఆయన సేవా కార్యక్రమాలు ఉంటాయి, ఆయన ఏదో ఒకటి చేస్తాడు అని ప్రతి ఒక్కరు కూడా పెద్ద హాస్పిటల్కి వచ్చిన వారు కూడా మా స్వామి మా స్వామి మా స్వామి నా పేరు కూడా తెలియదు ఎవరికి. అలాంటిది అంత పేరు తెచ్చిపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముందు నన్ను ఈ కార్యక్రమాలు కానీ నా ఈ సేవా కార్యక్రమం కానీ 2012 నుంచి చేస్తున్నాం, కాకపోతే నా గురించి ఎవరికి తెలియదు 2012 నుంచి చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. కాకపోతే 2012 చేస్తున్నా పబ్లిసిటీ చేసిన మటుకు నాకు పోయిన కరోనా టైంలో నేను ఆశ్రమం దగ్గర బైపాస్ ప్రతి చోట ఈ పంచడం చేసి మా మీడియా మిత్రులందరూ కూడా కలిసి అరే ఆ స్వామి చేస్తున్నాడు వాడిని పాపం ఆయన అలా వదిలేసామని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి మీడియా వారు ప్రతి ఛానల్ వారు కూడా నన్ను ఎంకరేజ్ చేసి మేమున్నాం స్వామి అని మేమున్నాం స్వామి అని వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఇంత స్థాయికి తీసుకొచ్చారు.